ఇంద్రకీలాద్రిపై దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. మహామండలం దిగువన 8 రకాల ఆహార పదార్థాలతో అన్నదానం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించి భక్తులతో కలిసి భోజనం చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరిగాయి. ఒకవైపు కేవలం క్యూ లైన్లే కాదు, భక్తులకు సంబంధించి ప్రతిరోజు కూడా అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు అందుతున్న భోజన సదుపాయాన్ని స్వయంగా మంత్రి అలాగే జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు మంత్రి ఉన్నారు, మంత్రిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్గా గతంలో ప్యాకెట్ల రూపంలో ఇచ్చాం, కానీ ఈసారి నేరుగా బఫే విధానంలో ఇస్తున్నాం. ఎన్ని రకాలు పెడుతున్నారు, భక్తుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ కూడా అన్నదానమే పెట్టాం, ప్యాకెట్లు పెట్టాలన్న దానికి నేను ఎగినిస్తూ అందరికీ తృప్తిగా భోజనం పెట్టి పంపించాలని ఏర్పాటు చేసాం. లాస్ట్ టైం ఇక్కడ కుదరదేమో, రష్ అయిపోద్దేమో అని పోలీసులు కొంచెం మమ్మల్ని అలర్ట్ చేసినా మేమేమి అన్నీ చూసుకుంటాం, ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం అని ఏర్పాటు చేసాం. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా మనం కొంచెం స్పేస్ ఎక్స్పాండ్ చేసి అడిషనల్ కౌంటర్స్ పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా అన్ని రకాలు వాళ్ళకి కావాల్సినంత క్వాంటిటీ పెట్టడం, క్వాంటిటీలో కూడా ప్రతి విషయంలో కూరల దగ్గర నుంచి తోటకూర పప్పు దగ్గర నుంచి బంగాళదుంప కర్రీ దగ్గర నుంచి చట్నీ దగ్గర నుంచి సాంబార్ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి చిక్కటి మజ్జిగ దగ్గర నుంచి అన్నీ ఏ ఒక్కటి కూడా అన్నీ కూడా తృప్తిగా వచ్చిన భోజనం చేసిన వాళ్ళు ఎవరు భోజనం బాగోలేదు అన్నది ఇంతవరకు ఒక్కళ్ళ మాట నోటెంటే లేదు. 100కి 100% చాలా సాటిస్ఫాక్టరీగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు. దర్శనం కూడా శీఘ్ర దర్శనం, ఫ్రీ లైన్లో వెళ్ళిన వాళ్ళకి 45 నిమిషాలు దర్శనం అవుతుంది. వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు అరేంజ్ చేస్తారన్నారు, మజ్జిగ ఇస్తున్నారన్నారు, బిస్కెట్లు ఇస్తున్నారన్నారు, అందరూ కూడా తృప్తికరంగా వెళ్తున్నారు. ఇదే మాకు సంతోషంగా ఉంది. క్వాలిటీ చాలా బాగుందండి, వేడిగా ఉన్నాయి అన్ని ఐటమ్స్, చాలా టేస్ట్గా ఉన్నాయి ఐటమ్స్ కూడా. 8 ఐటమ్స్ అనేటువంటి ఉన్నాయి. మొత్తం అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చిన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా అనేటువంటిది పూర్తిగా అడుగుతుంటే ఏ ఒక్కరి నుండి కూడా కంప్లైంట్ అనేటువంటి లేదు. గత 30-40 సంవత్సరాల్లో ఎప్పుడూ మాకు కలగని అనుభవం కలుగుతుంది అంటున్నారు. మరి అష్టలక్ష్మి యొక్క వైభవం ఏమో, 8 ఐటమ్స్ మా భోజనం, 8 ఐటమ్స్ భోజనాలుగా పెడుతున్నాము, అందరూ సంతోషంగా తింటున్నారు. మరి మా వెంట ఉండి ప్రభుత్వం డైరెక్ట్గా పర్యవేక్షిస్తూ మాన్య మంత్రివర్యులు దేవాదాయ శాఖ మాత్రులు కూడా వచ్చి రుచి చూసి బాగుందని మెచ్చుకోవడం మాకెంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తున్నది. మొత్తం 8 రకాల ఐటమ్స్ అందిస్తున్నాము. ఏ ఒక్క భక్తుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వం తరఫున అందజేస్తున్న ఏదైతే ఆలయ అధికారులు కావచ్చు, ఎన్నమెంట్ విభాగం కావచ్చు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లన్నింటి మీద కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ బాలు మహేంద్రతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.